జిఎం మస్టర్డ్కి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది దీంతో జిఎం మస్టర్డ్ ఫస్ట్ ఫుడ్ క్రాప్ టు గెట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ బై ద ముందు ఇంతకుముందు కాటన్కి ఇచ్చింది కానీ కాటన్ ఫుడ్ క్రాప్ కాదు కదా ఇప్పుడు మస్టర్డ్ అంటే ఆవాలు ఫుడ్ క్రాప్ కాబట్టి ఇది జీఏసీ అప్రూవల్ ఇవ్వటం అనేది ఈరోజు పెద్ద న్యూసే అయింది అయితే మస్టర్డ్కి అప్రూవల్ రావటం అనేది ఇప్పుడు న్యూస్ అయినప్పటికీ దీని మీద డిస్కషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి ముఖ్యంగా మూడు సంవత్సరాల క్రితం డిఎంహెచ్ లెవెన్ అనే మస్టర్డ్ వెరైటీ గురించి కూడా ఒక కాంట్రవర్సీ నడిచిందనమాట ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆయన దీని మీద రీసెర్చ్ చేశారు కూడా దానికి సంబంధించిన న్యూస్ కూడా అప్పట్లో పేపర్లో వచ్చింది అయితే ఇప్పుడు కమర్షియల్ న్యూస్ కోసం కావాలంటే మనం క్యాబినెట్ అప్రూవల్ వచ్చేదాకా వెయిట్ చూడాల్సిందే ఎందుకంటే కమర్షియల్ యూజ్ అనేది క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వాల్సిందే గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వాల్సిందే అనమాట జనటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద పనిచేస్తుంది ఇది ఒక స్టాటరీ బాడీ ఇది ఒకదానికి ఎన్విరాన్మెంట్ క్లియరెస్ ఇచ్చే ముందు అది ఎన్విరాన్మెంట్ పరంగా ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది జీవవైవిధ్యం పట్ల ఎటువంటి ప్రభావం చూపుతుంది అదేవిధంగా ఆహార భద్రత పట్ల ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పైలట్ కేసులో స్టడీ చేసి ట్రయల్స్ వేసి మరీ అప్రూవల్ ఇస్తుంది అది ఓవర్నైట్ అయితే అప్రూవల్ ఇవ్వదు ఈ అప్రూవల్ దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి దీని ప్రాసెస్ ఏ నడుస్తుందంటే ఎంత టెక్నికాలిటీ ఉందో దీనిలో అర్థం చేసుకోవచ్చు ఇది ఎన్విరాన్మెంట్ క్లియరెన్సే బట్ కమర్షియల్ క్లియరెన్స్కి క్యాబినెట్ అప్రూవ్ చేస్తే మాత్రం జిఎం మస్టర్డ్ పెద్ద సంచలనం అవుతుంది భారతదేశంలో భారతదేశంలో ఇప్పటికి కూడా దాదాపు యాభై శాతం జనాభా వ్యవసాయం వ్యవసాయం రిలేటెడ్ యాక్టివిటీసే చేస్తుంటారు మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ఇంకా కీలక పాత్రే అయితే మన ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ మాత్రం చాలా తక్కువ ఉదాహరణకి చైనాలో ఒక ఎకరానికి పదిహేను వందల కేజీల పల్సెస్ ప్రొడ్యూస్ చేస్తుంటే భారతదేశంలో దానిలో అరవై శాతం కూడా లేదు మనం రైస్ వీట్ ఇలాంటి వాటిలో సస్టైనబిలిటీ తెచ్చుకున్న వెజిటేబుల్ ఆయిల్స్లో మాత్రం ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం అది సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు సోయా ఆయిల్ కావచ్చు లేకపోతే పామ్ ఆయిల్ కావచ్చు ఇలాంటి వాటిలో ఒక్కసారి కనుక మనకి జిఎం క్రాప్స్ సక్సెస్ అవుతే మనం ఇండియా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో ఉంటుంది కానీ ఇంపోర్ట్స్ కోసం ఎదురుచూసే పరిస్థితిలో ఉండదన్నమాట సో అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీ దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెరిగిందంట ఈ జిఎం మస్టర్డ్ కనుక సక్సెస్ అయితే ఈ జిఎం మస్టర్డ్ కనుక మనం పూర్తి స్థాయిలో దీన్ని ఉపయోగించుకోగలిగితే ఇటువంటివి ఎన్నో అడ్వాంటేజెస్ జిఎం క్రాప్స్ వల్ల ఉంటాయని చెప్పి అంటున్నారు అసలు ఈ జిఎం అంటే ఏంటి జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ లేదా జిఎం ఫుడ్ అంటే తెలుగులో జన్యు మార్పిడి లేదా జన్యు పరివర్తిత అనే అర్థం అనమాట అంటే బయోటెక్నాలజీ అగ్రికల్చర్ ఉపయోగించి అంటే జంట దానిలో ఒక పార్ట్ జంటిక్ ఇంజనీరింగ్ ఒక విత్తనంలో కానీ ఒక మొక్కలో కానీ మనం అనుకున్న మార్పు అది ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి కావచ్చు లేకపోతే కీటక నాశనం కోసం కావచ్చు లేదా కరువును తట్టుకోవడం కోసం అంటే నీరు లేకపోయినా మొక్క బతకడం కోసం కావచ్చు ఏ విధమైన మార్పు దానిలో బేసిక్గా చేసి జంటిక్ ఇంజనీరింగ్ చేసి దాన్ని రెడీ చేస్తే దాన్నే జెనెటిక్ మోడిఫై అంటే జన్యు మార్పిడి క్రాప్స్ అంటారనమాట దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే అవి కీటకాలను కానీ లేకపోతే ఇతరత్ర చీడా పీడలు కానీ తట్టుకుంటే దాంతోపాటు ఉత్పాదకత పెంచుకుంటాయన్నమాట ఆల్రెడీ భారతదేశంలో జిఎం అనే మా దాని మీద చాలా పెద్ద అవగాహన ఉంది దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా ఫుడ్ క్రాప్స్లో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మన దేశంలో జిఎం క్రాప్స్ జిఎం ఫుడ్స్ మీద కొంత సస్పెషన్ ఉన్నప్పటికీ విదేశాల్లో ఇవి చాలా విరివిగానే చేస్తున్నారు ఉదాహరణకి అమెరికాలో జిఎం సోయా కానీ లేదా జిఎం మెయిజ్ కానీ ఇవన్నీ అక్కడ చాలా కామన్గా పండుతాయి లాటిన్ అమెరికాలో జిఎం షుగర్ కేన్ కానీ అదేవిధంగా యూరోప్లోనూ ఇతర దేశాల్లో కూడా చైనా లాంటి దేశాల్లో కూడా జిఎం క్రాప్స్ బాగానే పండిస్తున్నారు కానీ భారతదేశంలో మాత్రం ఇంతకుముందు కూడా జిఎం మస్టర్డ్ విషయం న్యూస్లోకి వచ్చినప్పుడు రైతు సంఘాల నుంచి కానీ లేకపోతే పర్యావరణ వేతల నుంచి కానీ చాలా నిరసనలు అభ్యంతరాలు వచ్చాయన్నమాట కాబట్టి మన దేశంలో దే ఆర్ టేకింగ్ జిఎం ఫుడ్స్ ఆర్ జిఎం క్రాప్స్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అని చెప్పొచ్చు అంటే కొంత భయము కొంత అనుమానము ఇంకా ఉంది ఆ జిఎంలో కూడా లోపాలు లేకపోలేదని కూడా అంటుంటారు జిఎం క్రాప్స్ వల్ల మేజర్గా ఉన్న భయం ఏంటి ఎందుకు చాలామంది రైతు సంఘాలు కానీ పర్యావరణవేత్తలు కానీ జిఎం క్రాప్స్ విషయంలో ఎక్కువ భయపడతారు అంటే ముందుగా దేశీయంగా ఉన్న వంగడాలు అంతరించిపోతాయి అంటే మనం లోకల్గా వేసే సీడ్స్ అన్నీ కూడా అనమాట జనరల్గా రైతు ఏం చేస్తాడు పంట పండిన తర్వాత ఆ పంటలో నుంచి వచ్చిన విత్తనాలే మళ్ళా నాటి పంట మొలకెత్తించుకుంటాడు కానీ జిఎం విషయం అలా కాదు వీటిని టర్మినేటెడ్ సీడ్స్ అంటాం అంటే టర్మినేటెడ్ సీడ్స్ అంటే వాళ్ళు ఆ సీడ్స్ ఒకసారి వాడిన తర్వాత దాని పని అయిపోద్ది అనమాట కొత్త సీడ్స్ మళ్ళా కంపెనీస్ నుంచి కొనుక్కోవాలి చాలా సార్లు జిఎం సీడ్స్ అమ్మేది మల్టీనేషనల్ కంపెనీస్ రైతులు ప్రతిసారి దానిపైన ఆధారపడాలన్నమాట దాంతోపాటు రైతు ఖర్చు ఇన్వెస్ట్మెంట్ ఖర్చు కూడా పెరిగిపోయిద్ది మనం జిఎం కాటనే చూసాం జిఎం కాటన్ వచ్చిన తర్వాత దేశంలో దాదాపు ఇప్పుడు ప్రొడ్యూస్ అయ్యే కాటన్ ఎనభై ఐదు శాతం జిఎం కాటనే ఉందంట దో దాంతో దేశీయంగా ఉన్న కాటన్ సంబంధించిన విత్తనాలు దేశీయ వంగడాలు మొత్తం పాడైపోయాయి అంతరించిపోయాయి అని చెప్పి కూడా పర్యావరణవేత్తలు రైతు సంఘాలు చెప్తున్నాయి భారతదేశం లాంటి దేశంలో మన క్లైమేట్ కండిషన్స్లో రకరకాల సాయిల్స్ ఉంటాయి సహజంగా కొన్ని వంగడాలు ఉత్పరివర్తనం అవుతుంటాయి అంటే ఆ లోకల్ కండిషన్స్కి అడాప్ట్ అయి ఉంటాయి అన్నమాట ఆ కండిషన్స్ అన్నీ ఇప్పుడు వదులుకొని దేశం మొత్తం ఒకటే రకమైన సీడ్ వేస్తారు లేదా ఒక ప్రాంతం మొత్తం ఒకటే సీడ్ వేస్తారు స్లో స్లోగా ఏమవుతుంది దీని మీద మనం డిపెండ్ అవుతూ ఉంటే భవిష్యత్తులో ఒకటే సీడ్ వెరైటీ వాళ్ళు డిపెండ్ అవుతుంటే లోకల్ వెరైటీస్ పోతాయి దాంతోపాటు మన ఆహార భద్రతకు కూడా ముప్పు కలిగే అవకాశం ఉంది ఏ ఒక్క స్టేజ్లో జిఎం క్రాప్ ఫెయిల్ అయినా సరే మొత్తం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఏ ఒక్క స్టేజ్ లో ఇవి దేనికైనా రెసిస్టెంట్ గా మొత్తం క్రాప్స్ మీద ఆ ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది జిఎం క్రాప్స్ని తట్టుకుని ఒక కొత్త కీటం వచ్చింది అనుకోండి అది మొత్తం క్రాప్ క్రాప్ ఒక చోట కాకుండా దేశంలో ఉన్న క్రాప్ మొత్తం తుడిచిపెట్టుకునే అవకాశం అన్నమాట కాబట్టి అతిగా జిఎం మీద కూడా డిపెండ్ అవటం అంత మంచిది కాదని చెప్పి చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు